హీరో మహేష్ బాబుకు మే నెల ఫీవర్ పట్టుకుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో ఆయన నటించిన నాని, నిజం, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలు మే నెలలో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్లను మూటకట్టుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మే నెల 9వ తేదీన మహేష్ నటించిన తాజా చిత్రం మహర్షి విడుదల కానుంది. దీంతో మహేష్తో పాటు ఆయన అభిమానులకు కూడా మే నెల ఫీవర్ పట్టుకుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర బృందం మేలో రిలీజ్ అనేసరికి మహేష్ అభిమానులు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం మహేష్ నటించి మే నెలలో విడుదలైన చిత్రాలన్నీ డిజాస్టర్లే. దీంతో మహేష్ కు మే నెల ఏమాత్రం వచ్చిరాదని వారు అంటున్నారు. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం మేలో వస్తున్న మహర్షి మాత్రం మంచి హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అశ్విని దత్ నిర్మించిన జగదిగ విడుదల తెలుగు సుందరి మహానటి మే 9వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయని, అలాగే దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన పరుగు, భద్ర కూడా మంచి హిట్ సాధించాయని, ఈ క్రమంలో మే నెలలో విడుదల కానున్న మహర్షి చిత్రం కూడా భారీ హిట్ కొడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఇక్కడ మహేష్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదంటే నిర్మాతల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. మహర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.